నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అనుష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అండ్ ట్రైనర్ సుందర్రామ్ రెడ్డి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. మన ఇండియాలోనే చూసుకుంటే చాలామంది మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చాలామంది ఉన్నారు, అండ్ డైలీ వేజెస్ మీద బతికే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో అయితే ఏంటంటే, కొంతమందికి ఆశ ఉంటుంది కదా సార్, కోటీశ్వరులు అవ్వాలి, మేము కూడా కరోడ్పతి అయ్యి మేము కూడా ఒక పొజిషన్లో ఉండాలి అని. సో ప్రాక్టికల్గా ఇలాంటి ఆశలు నెరవేర్చుకోవచ్చు అంటారా సార్? డెఫినెట్గా అండి, ఖచ్చితంగా అయ్యే ప్రాబిలిటీ ఉంది. ఎందుకంటే ఈ మోడర్న్ ఎకానమీలో ఈ 5G టెక్నాలజీ అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో, ఒకప్పుడు స్మార్ట్ ఫోన్స్ అంటే అదేదో లగ్జరీ థింగ్స్ అనుకునే రోజుల్లో, అవును, దాంతో తలుచుకుంటే ఇప్పుడు అది నార్మల్ యూసేజ్ ఉన్న ఈ టైంలో ఎనీబడి కెన్ బి కరోడ్పతి అండి. కాబట్టి దానికి ఒక ఒక డిటర్మినేషన్, ఒక ఒక యాంబిషియస్, ఆ టైప్ లైఫ్ స్టైల్ ఉంది ఎవరైనా అవ్వచ్చు. అండ్ ఎవరైనా సరే ఒక మంత్లీ 1000 రూపీస్ కనుక సేవ్ చేసే కెపాసిటీ కనుక ఉంటే, ఇవాళ రేపట్లో స్మార్ట్ ఫోన్ కనుక ఉంటే, వాళ్ళు కనుక ఏదైనా మ్యూచువల్ ఫండ్లో కనుక అమౌంట్ కనుక ఇన్వెస్ట్ చేస్తే మంత్లీ 1000 రూపీస్ వాళ్ళు, ఓకే, మంత్లీ 1000 ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఒక 30 ఇయర్స్ కనుక కంటిన్యూ చేయగలితే, ఓకే, 20% రేట్ ఆఫ్ రిటర్న్ వేసుకుంటే 2 కోట్లు దాకా వస్తాయి. 25% కైండ్ ఆఫ్ రిటర్న్ చేసుకుంటే ఆల్మోస్ట్ 8 క్రోర్స్ వస్తాయి. ఓకే, చాలామంది ఏంటంటే చెప్పడానికి లెక్కలు ఇలానే ఉంటాయి, ఇది అయ్యే పని కాదు అది అంటుంటారండి. 2 రకాల పర్సన్స్ ఉంటారు ఇక్కడ. ఒకటి జస్ట్ ఫోకస్ చేసేవాళ్ళు, అంటే వాళ్ళు ఏంటంటే యాంబిషియస్గా ఉంటారు, అనుకున్న దాని మీద నిలబడతారు, నిరంతరం భవిష్యత్తు కోసం తహతాలాడుతుంటారు. అది ఒక బ్యాచ్. 2 బ్యాచ్ ఏంటంటే లేని పని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు, అంటే ఏమైనా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు, 100 మాట్లాడతారు, యాక్టివిటీ 0 ఉంటుంది. అది 2 బ్యాచ్ అనమాట. ఎవరైతే నిజంగా మంత్లీ 1000 రూపాయలు సంపాదించి కమిట్మెంట్ చేసి నెక్స్ట్ 30 ఇయర్స్ కనుక ఇవ్వగలితే కనుక ఇండియన్, ఇప్పుడు ఇండియాలో ఉన్న ఎకానమిక్ కండిషన్స్కి ఎనీబడి కెన్ బి కరోడ్పతి. ఓకే ఓకే, అందులో ఆగటానికి లేకుండా అడ్డుకోవడానికి ఏం లేదు. ఎందుకంటే ఇండియాలో 50 మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఉన్నాయి, ఏఎంసీ కంపెనీస్. వాళ్ళు దగ్గర 10,000 రకాల స్కీమ్స్ రన్ చేస్తున్నారు, 10,000 టైప్స్ రన్ చేస్తున్నారు. ఆ 10,000 దాంట్లో పర్టికులర్గా స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ కేటగిరీలు అయితే దగ్గర 1000 డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కీమ్స్ ఉంటాయి. ఓకే, మీరు ఏ ఎక్స్పర్ట్ని అడిగినా ఒక మంచి మ్యూచువల్ ఫండ్స్తో కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే ఓకే, మీరు చేయాల్సింది ఏం లేదు, ఎవ్రీ మంత్ కట్టింగ్ 1000 పెట్టుకుంటే చాలు. అంటే కొంతమంది భయపడుతూ ఉంటారు సార్, రిస్క్ ఇది మ్యూచువల్ ఫండ్స్ అంటే. నేను అనేది అదే, నాలెడ్జ్ పెంచుకోలేకపోవటం రిస్క్. అవును, నాలెడ్జ్ పెంచుకోలేకపోవటం రిస్క్. ఓకే, అవును. ఆ టైప్ మెంటాలిటీ నాట్ ఓన్లీ పూర్ పీపుల్, రిచ్ పీపుల్లో కూడా ఉంటారు. సి, గోల్డ్ బాండ్స్ ఉన్నాయి అనుకోండి, ఈ అమితాబ్ బచ్చన్ లేకపోతే టాటా చైర్మన్ వీళ్ళు పెట్టారని మీరు అనుకుంటున్నారా? అలాంటి వాళ్ళు దీంట్లో పెట్టారనుకుంటున్నావా? లేదా ఫిక్స్డ్ డిపాజిట్ అనుకోండి, ముఖేష్ అంబానీ లేదా అదాని వాళ్ళు పెట్టారనుకుంటున్నారు, దాన్ని పెడతారు. రిచ్ వాళ్ళు ఎవరు పెట్టరండి. రిచ్ వాళ్ళు ఎప్పుడు కూడా తక్కువ రేటుకి వచ్చే వాటిని వడ్డీకి తీసుకొని ఎక్కువ రేట్ పెట్టి జనరేట్ చేస్తూ ఉంటారు. అంటే రిస్క్ తీసుకోవటం అనేది వాళ్ళ ప్రొఫైల్లోనే ఉంది, అందుకే వాళ్ళు ఎంటర్ప్రెనర్ అయ్యారు. ఓకే, సేఫ్టీ 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 కంటే వెళ్ళిపోయి ఏం రాదండి. బ్యాంకులో పెడితే ఏమొచ్చింది? 67% వస్తుంది. మీరు మాట్లాడే సేఫ్టీ గురించి అంతే కదా. నువ్వు సేఫ్టీకి థింక్ చేస్తే ఎప్పటికి నువ్వు కరోడ్పతి అవ్వలేవు, మీరు అవ్వలేరు. నెలకు 2000 రూపాయలు సంపాదించుకుని నువ్వు ఎప్పుడు రిచ్ అవ్వలేవు. ఆ థాట్ కూడా నీకు వద్దు. అది మీరు నిజంగా రిచ్ అవ్వాలంటే 1000 రూపాయలు మిగిలించాలి అంతే. అంటే ఎర్న్ చేయటం, సేవ్ చేయటం, ఇన్వెస్ట్ చేయటం ఈ మూడు నేర్చుకోవాలి. ఎంతకాలం నేర్చుకోకుండా ఉంటారు లైఫ్ ఎదగరంగా? రైట్. ఇవాళ రేపట్లో యూట్యూబ్ వచ్చిన తర్వాత, ఫ్రీ కంటెంట్ ఇంత డెవలప్ అయిన తర్వాత కూడా ఇంకా నీకు ఎదగాలనే థాట్ లేకపోవటం, స్టాక్ మార్కెట్ అంటే రిస్క్ అనేది ఇంకా ఆ పోకుండానే ఉంటాం, మరి ఎప్పుడవుతారు రిచ్? ఇంకా మీకున్న ఆప్షన్స్ ఏంటి? ఇంకా అందుకని అది రిస్క్ అనే బదులు ట్రై చేయండి, టెస్ట్ చేయండి, ఫెయిల్ అవ్వండి, ఫిక్స్ అవ్వండి, మళ్ళీ ట్రయల్ చేయండి, ముందు పోండి. అది లైఫ్ ఫిలాసఫీ. అంతేగాని రిస్క్ అనుకుంటే అంతే కూర్చొని ఏట్లో ఇన్వెస్ట్ చేయకుండా అంతే కూర్చున్నారు అనుకోండి, ఆ జనరేషన్ కాదు నెక్స్ట్ 10 జనరేషన్ వెళ్ళిపోతారు. అందుకని రిస్క్ వదిలే బదులు ఒరిజినల్గా మ్యూచువల్ ఫండ్లో ఎంత ఇన్వెస్ట్ వస్తాయి, ఎంత వస్తుంది అమౌంట్, నేను దీన్ని హ్యాండిల్ చేయగలుగుతానా, లేదా ఇంకేదైనా నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోనా, అట్లా ఇంప్రూవ్ చేసుకొని మంత్లీ కనుక 1000 పెడితే ఎనీబడి కెన్ బి కరోడ్పతి. అందులో ఎక్స్ట్రా ఆర్డినరీ థాట్ ఏం లేదండి, ఎక్స్ట్రా ఆర్డినరీ థాట్ ఏం లేదు. అది ఎనీబడి కన్ మేక్ దమ్ అని జనాలకు ఎలా చెప్తే అర్థం అవుద్ది అంటే, నెలకు 1000 పెట్టండి, నీకు ఈజీగా ఒక 20 ఇయర్స్లో 1 కోటి 2 కోట్లు అలా వచ్చే ఛాన్స్ ఉంది, లేదా 30 ఇయర్స్లో 2 కోట్లు వచ్చే ఛాన్స్ ఉందని చెప్తే అలా అర్థం కాదు. అలా కాకుండా ఒక్క రూపాయి స్టాక్ 300 రూపాయలు అయింది అంటే 300x అయింది, అలాంటి వాటిలో నేను ట్రైన్ ఇస్తారని అంటే ఎవడుకుంటూ వచ్చేస్తారు. ఇంత చేస్తే 1 రూపాయి 300 రూపాయలుగా మారిందంటే 300x మూవ్ అయిందంటే 30 ఇయర్స్లో
యావరేజ్ రిటర్న్స్ 18% నాడు వచ్చింది, ఏం రాలే అక్కడ. నేను అలా 18% వచ్చిందంటే అంతేనా వచ్చింది అంటారు. అంటే జనాలకి వాళ్ళు నచ్చే పద్ధతిలో చెప్పే ప్రాక్టీస్ ఉండాలి. ఆ టైప్ ఉంటేనే వాళ్ళు వింటారు, వేరేలాగా ఉండదు. బట్ బిలో మీ నీకు 20% ప్రయాణం, 20-25% ప్రయాణం వచ్చే అసెట్లో మీరు పెడితే నెలకు 1000 రూపాయలు. ఏ అసెట్ అయినా సార్ మీ ఇష్టం, అది మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ETFs కావచ్చు, ఇంకేదన్నా వాళ్ళకి అవైలబిలిటీ ఏమి ఉండవు మిగతా చెప్పాలంటే మిగతా వాళ్ళు. ఎందుకంటే 1000 రూపీస్ తోటి ఎక్కడ పెట్టలేరు వాళ్ళు 1000 రూపీస్ తోటి. బెస్ట్ మార్కెట్ బెస్ట్ ఏంటంటే మ్యూచువల్ ఫండే బెస్ట్ వాళ్ళకి. సో పెట్టేసుకొని ఎవ్రీ మంత్ బ్యాంకు నుంచి వచ్చేలా చేసుకున్నారనుకోండి, లాంగ్ టర్మ్లో డెఫినెట్గా కరెంటు పతులు అవుతారు. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే టూ మచ్ లేజీ పీపుల్ అండ్ టూ మచ్ టాక్ ఇట్ టు లెస్ అని యాడ్ టు ఇష్టం ఉండదు. వాటి దగ్గర 100 రీజన్స్ ఉంటాయి ఆ పని ఎందుకు చేయలేదు అంటే. ఒక్క రీజన్ కూడా ఎందుకు ట్రై చేయలేదు అంటే ఒక రీజన్ కూడా ఉండదు వాళ్ళ దగ్గర. ఎందుకు చేయకూడదు మాత్రం 100 రీజన్స్ ఉంటాయి. ఎప్పుడు రిచ్ అవ్వలేదండి ఆ కైండ్ ఆఫ్ మెంటాలిటీ. అంటే ఇక్కడ ఏంటంటే నాలెడ్జ్ లేకపోవటం రిస్క్ కాదు, ఇనాక్టివ్గా ఉండటం పెద్ద రిస్క్. ఎదగాలని తపన లేకపోవటం, సేవ్ చేయాలనే ఉద్దేశం లేకపోవటం, దాన్ని మంచి ఇన్వెస్ట్మెంట్ వెహికల్లో పెట్టాలనే థాట్ లేకపోవటం రిస్కీ. అందుకని నాలెడ్జ్ లేకపోవటం రిస్క్ అండి. ఇక్కడ డబ్బులు ఉండటం కాదు. అందుకే చాలామందికి 1 లక్ష శాలరీ వస్తుంది మంత్లీ, 1 లక్ష ఎక్స్పెండిచర్ ఉంటుంది, నెట్ ఈజ్ ఈక్వల్ 0 ఉంటుంది, 0 ఉంటుంది. దాన్ని మన ఇంటెలిజెన్స్ ఎలా అంటారు చెప్పండి? సేవ్ రేపంటూ సేవింగ్ లేనప్పుడు వాళ్ళు ఇంటెలిజెంట్ ఎలా అంటారు? ఈరోజు మార్కెట్ ఎప్పుడు పర్మనెంట్ కాదండి. ఇవాళ రేపట్లో ఫేస్బుక్ నుంచి జాబ్ బీకేస్తున్నారు. ఐఐటీ చదివి గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళకి ఫేస్బుక్లో జాబ్లు వస్తున్నాయి. వచ్చిన 1 ఇయర్కి మెయిల్ వస్తుంది మీ జాబ్ ఊడింది రేపు నుంచి రావద్దని. వాళ్ళు ఇంటెలిజెంట్ ఎలా అంటారు చెప్పండి? అంటే రెండో ఇన్కమ్ లేని వాళ్ళు ఇంటెలిజెంట్ అనలేవు. ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే రేపంటూ ఒక ఐడియా ఉంటుంది, మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ ఉంటాయి వాళ్ళకి, మన ఎసెట్స్ని ఎలా మేనేజ్ చేయాలి ఐడియా ఉంటుంది. కాబట్టి మిడిల్ క్లాస్ అయినా లోవర్ మిడిల్ క్లాస్ అయినా అప్పర్ మిడిల్ క్లాస్ అయినా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయడానికి ప్లాన్ చేసుకోవాలి. దాని రూట్ ఎక్కడ వచ్చిందంటే ఫస్ట్ మనీ సంపాదించండి, ఎంతో కొంత సేవ్ చేయండి, దాన్ని ఇన్వెస్ట్ చేయండి. మీ నువ్వు చెప్పేది లోవర్ మిడిల్ క్లాస్ కాబట్టి వాళ్ళకి పెద్ద మొత్తంలో పోగవాలంటే చాలా టఫ్. మంత్లీ 20,000 అలా రావచ్చు సార్, 15,000. ఎందుకంటే అందుకనే అంటుంది 1,000-2,000 అది ఉంటే ఆ అమౌంట్ కనుక మ్యూచువల్ ఫండ్ లాంటి వెహికల్స్ కనుక ఇన్వెస్ట్ చేస్తే ఎవ్రీ మంత్ అండ్ ఒక 20-30 ఇయర్స్ కనుక టైం ఇవ్వగలిగితే డెఫినెట్గా క్రోర్స్ వస్తాయి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. అందుకని కరోడు పత్తి కాకూడదు అనే థాట్ రావటం పాపం అండి. వస్తే మంచిది, అది అది హ్యూమన్ బీయింగ్ యాక్చువల్గా రావాలి. డెడికేటెడ్ గా ఫోకస్డ్ గా ఉండి వీళ్ళు ప్రాక్టికల్ గా ఇది సాధ్యపడే డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ అండి. అది లేకపోతే ఏది రాదు. అది ఆ మైండ్ సెట్ లో అది కనుక ఉంటే, హెల్దీ మైండ్ సెట్, గ్రోత్ మైండ్ సెట్ అయితే డెఫినెట్ గా సేవ్ చేయాలి, ఇన్వెస్ట్ చేయాలి. వచ్చిన అమౌంట్ అంతా వచ్చేసి ఈవెన్ దగ్గర కన్నా మేక్ ద మనీ. ఈ రోజుల్లో ఎనిబడి కానీ మేక్ ద మనీ అంటుంది అది. ఎందుకంటే ఎకానమీ అంత అలాంటి ఆపర్చునిటీ బోల్డ్ అని ఇచ్చింది, ఎకానమీ బోల్డ్ అని ఆపర్చునిటీ ఇచ్చేసింది ఇవాళ రిపోర్ట్లో. ఎనిబడి కానీ మేక్ మనీ ఇక్కడ, ఇక్కడ అదేం లేదు. మీరు చదవాలి, డిగ్రీ పీజీలు ఏం అవసరం లేదండి. మీరు బయటకు వెళ్ళి అలా బొండాలు తీసుకెళ్ళి 4 రోడ్డు మీద పెట్టేసుకుని అమ్మేసుకుని నీకు మనీ వస్తుంది. టీ ఇంట్లో పెట్టుకొని క్లాస్లో తీసుకెళ్ళి ఇచ్చినా నీకు మనీ వస్తుంది. అండ్ ఏదైనా టైపింగ్ చేయడం వచ్చినా మనీ వస్తుంది, మంచిగా మాట్లాడటం వచ్చినా మనీ వస్తుంది, సింగింగ్ డాన్సింగ్ లిజనింగ్ కరాటే ఎందులో లేదు మనీ చెప్పండి. మీకు సంపాదించాలనే ప్యాషన్ అనుకుంటే స్కూల్ ఏజ్లో నేర్చుకున్న ఏ హ్యాబిట్తోనే మనీ మేక్ చేసుకోవచ్చు. మీకు ఆ ఎట్టుడు లేనప్పుడు ఎన్ని స్కిల్స్ ఉన్నా 0 అది. అందుకని ఒకసారి మన చుట్టూ రౌండ్ చూసుకున్నాం అనుకోండి, చాలామంది ఇన్స్పైర్డ్ పర్సన్ దొరుకుతారు మనకి. వీళ్ళు ఎలా ఇవాళ రేపట్లో ఏం లేని కూడా 2-3 ఇళ్ళు వర్క్ చేసుకొని నెలకి 20,000 సంపాదించుకుంటున్నారు. ఐ డోంట్ థింక్ 30,000-40,000 సంపాదిస్తాం అంటే పెద్ద స్కిల్ అని అనుకోను. ఎందుకంటే ఎనిబడి కానీ ఎన్న మనీ హైదరాబాద్లో ఆపర్చునిటీస్ అందరికి అలా ఉన్నాయి. కాబట్టి గ్రోత్ మైండ్ సెట్ ఉన్నోళ్ళు మంత్లీ 1,000 రూపీస్ సేవ్ చేసినా సరే, అది ఎంత శాలరీ వాళ్ళైనా సరే, ఎవరైనా సరే, ఎవరైనా మంత్లీ 1,000 మినిమం నేను ఉంటుంది మినిమం చేస్తే ఒక 30 ఇయర్స్ టైం కనుక ఇస్తే నీ జనరేషన్ కదా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి డెఫినెట్గా కరెక్ట్ పత్రం చేసే ఛాన్స్ నీకు వస్తుంది. చేయొచ్చు కూడా, అది ప్రాక్టికల్ సాధ్యం. మీరు ఏం చేస్తారంటే గూగుల్లో SIP calculator.in అనే వెబ్సైట్ ఉంటుంది. మంత్లీ ఇన్వెస్ట్మెంట్ 1,000 అని మెన్షన్ చేయండి, అండ్ టైం ఒక 30 ఇయర్స్ అని మెన్షన్ చేయండి, అండ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఒక 20-20% అలా పెట్టండి, లేదా 25% పెట్టండి. అప్పుడు మీరు రిజల్ట్ చూసుకోండి ఎంత వస్తుందో, మీకు ఐడియా జనరేట్ అవుతుంది. ఓకే, అంటే ఇండియాలో ఒక 20% మూవ్ అయ్యే మ్యూచువల్ ఫండ్స్ నేను చెప్పాను కదా థౌజండ్స్ లో ఉన్నాయి. ఒకటి ఉండదు కదా నేను చెప్పేది, ఏదో యాక్సిడెంటల్ గా ఒకసారి మూవ్ అయినాయి కాదండి. ఇండియాలో బిగ్గెస్ట్ హిస్టరీ ఉన్న మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్, 27 ఇయర్స్ నుంచి ఉంది ఫండ్. ఓకే, అంటే యావరేజ్ రిటర్న్స్ 22% అండి. అంటే ది బెస్ట్ కంపెనీస్ ఏంటి సార్? ఐఎల్ఎల్ చాలా ఉంటాయి. ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ మీద ఎగ్జాక్ట్లీ ఏంటి అన్నదాన్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్ షేక్ చెప్తున్నాను, 27 ఇయర్స్ నుంచి ఉంది ఇండియాలో ఫండ్. ఓకే, అంటే యావరేజ్ రిటర్న్స్ 22% ప్రయాణం.
మనం కనుక 22% ఫర్ యానం లెక్కేసామనుకోండి, అదే ఫండ్ అదే పర్ఫార్మెన్స్ కంటిన్యూ కనుక అయితే ఓకే 1000 కూడా నీకు 2 crore అవుతుంది 30 ఇయర్స్ కల్లా, మంత్లీ 1000 కూడా. కాబట్టి ఎవరన్నా ఆ కరోడపతి అవ్వాలని కసి ఆ గోల్ కనుక మీకు ఉంటే, అండ్ ఈ మోడర్న్ ఏజ్లో అంటే ఈ లేటెస్ట్ టెక్నాలజీ ఉన్న టైంలో చాలా ఈజీ. ఒకప్పుడు ఏంటంటే చాలా కాంప్లికేటెడ్, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఇవన్నీ లేదు. బట్ ఇవాళ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లేకుండా మనిషిని ఒకరు చూపించిన చూద్దాం, ఎవరు లేరండి. అందుకని స్మార్ట్ ఫోన్ ఏంటంటే అన్ని మీ చేతిలో ఉన్నట్టే, అంటే గూగుల్ ఉంది, యూట్యూబ్ ఉంది, యూస్ చేసుకునే విధానంలో యూస్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ మన ప్రోగ్రామ్ చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతున్నారండి, ఆలోచిస్తున్నారు అండ్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. అండ్ అది అలా అలా స్ప్రెడ్ అయ్యే సొసైటీలో అందరికి ఇప్పుడు ఆలోచనలు వస్తున్నాయి వాళ్ళ రేపట్లో. కాబట్టి ఎవరైనా అవ్వచ్చు అని అంటుంది అదే, ఈవెన్ 500 per month కూడా పెట్టుకోవచ్చు. ఇంకా మీరు పెడతలేదు అంటే అది మీ లెజితనం, ఆ లెజి తోటి 10 years 20 years 30 years లాస్ట్ దగ్గరగా మిగిలిపోతారు ఎవరైనా సరే. ఓకే, అందుకని ఎర్న్ చేయటం, సేవ్ చేయటం, ఇన్వెస్ట్మెంట్ చేయటం అనేది అది కంపల్సరీ, అంటే పర్టికులర్గా ఉండదు. ఎందుకంటే పర్మనెంట్ జాబ్సే ఉండవండి, ఎట్ ద ఏజ్ ఆఫ్ 60 యూ హ్యావ్ టు రిటైర్. ఆ టైం కల్లా నీకు బుల్డ్ అంత మనీ కావాలి లైఫ్ స్టైల్ మెయింటెనెన్స్కి. ఎక్కడి నుంచి వస్తుంది మనీ ఎర్న్ అయిపోయినప్పుడు? అప్పటికల్లా ఈ ఫండ్ ఉందనుకోండి 2 crore 3 crore, నీకు ఎవ్రీ మంత్ 2 lakh 3 lakh మళ్ళీ బ్యాక్ తెచ్చుకోవచ్చు అనమాట. అందుకని ప్రతి ఒక్కరికి ఆ థాట్ ప్రాసెస్ ఉండాలి, వాళ్ళు చెయ్యాలి. అట్లా ఖాళీ కూర్చుంటే అట్లా కష్టం అండి. అందుకని నిరంతరం అప్డేట్ అవుతూ ఉండే ఎంతకంత నాలెడ్జీ, అంటే పర్టికులర్గా ఫైనాన్షియల్ లిటరసీ ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా సరే. అందుకని మనీ వైజ్ వాళ్ళు పూర్ అయ్యి ఉండొచ్చు, మైండ్ సెట్ వైజ్ కాదు, బిహేవియర్ వైజ్ కాదు. అందుకని గ్రోత్ మైండ్ సెట్ ఉన్న ఎవరైనా సరే తక్కువ వేజ్ ఉన్న వాళ్ళు కూడా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో కరుడుపతి అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ప్రాక్టికల్గా అది పాసిబుల్ అది నేను అంటుంది. ఎందుకంటే వాళ్ళకి బల్క్ అమౌంట్ రాదు, వాళ్ళ సేవింగ్ వాళ్ళ అవ్వదు, ఎందుకంటే వచ్చే అమౌంట్ ఎక్స్పెండిచర్ పోతూ ఉంటుంది. అలాంటప్పుడు మంత్లీ కనీసం 1000 పక్కన పెట్టారనుకోండి, డెఫినెట్గా రీచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి.